మూడే మూడు నెలల్లో సైకో జగన్ని పిచ్చి ఆసుపత్రి పంపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ముందు తర్వాత బెయిల్ వచ్చింది, రేపు క్రాష్ చేసి అసలు ఈ ముఖ్యంగా నేను కోరుతున్నాను ఆ వెంకటేశ్వర స్వామి ఆశయాలతో జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. ఈ యువగలానికి బ్రేకులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, శని ఆదివారాలు లేవు. 209 రోజులు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మీ లోకేష్. 10 ఉమ్మడి జిల్లాలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర నేను చేశాను. కానీ ఈ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు ఆపాలని ఈ సైకో జగన్ స్కెచ్లు వేశారు. ఈ పాదయాత్రలో రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపీ డాక్టర్ల్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాలకు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ప్రతి 100 కిలోమీటర్లకి నేనిచ్చిన ప్రతి హామీకి శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది. వైకాపా నాయకుల అవినీతి బయట పెట్టా. ఒక్క ఛాన్స్ అని ప్రజాధనాన్ని లూటి చేస్తున్న జగన్ విషయాలన్నీ కూడా నేను బయట పెడతాం జరిగింది. ఈ యువగలం ప్రజాగలంగా మారి ఈరోజు మీరందరు నా ముందుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలను ఆపేదానికి అనేక కుట్రలు చేశారు. పెద్దలు చెప్పినట్లు చిత్తూరులో ప్రారంభమైంది యువగలం. నేను